నమస్తే వెల్కమ్ టు లోకల్ తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో మనక్పేట్లోని యశోద ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు దూరదర్శన్ వచ్చిన తర్వాత తొలిసారి వార్తలు చదివిన ఆయన తెలుగువారి హృదయాల్లో చెరగని వేశారు సమాచార రంగం ఇంత విస్తృతంగా లేని రోజుల్లో అందరూ దూరదర్శన్ వార్తలే చూసేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున తొలి వార్త చదివిన ఆయన ఆ సందర్భాన్ని మధుర జ్ఞాపకంగా చెప్పేవారు అప్పట్లో టెలిప్రాంప్టర్ ఉండేది కాదు వార్త పేపర్ పై రాసి చూస్తూ చదివేవారు రెండు వేల పదకొండులో ఆయన పదవి విరమణ చేశారు మీడియా రంగంలో చేసిన సేవకు గాను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ఆయన అందుకున్నారు శాంతి స్వరూప్ కు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు శాంతి స్వరూప్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు